హ్యాపీ బర్త్డే రా. థాంక్యూ సో మచ్ రా. హ్యాపీ బర్త్డే. ఏ హ్యాపీ బర్త్డే. థాంక్యూ. దండరా. ఏమైందిరా దండ? అయితే నా కోసం కదా ఇచ్చింది. నీ కోసం ఎవడ తెచ్చాడు? మరి మా ఫ్రెండ్ వాళ్ళు తాత చనిపోతుంటే దండ పట్టుకు వెళ్తున్నాడు, 2 నిమిషాలు ఆగమని చెప్పాడు. మొత్తానికి ఈ సంవత్సరం బర్త్డే ఎన్ని సంవత్సరాలు వచ్చాయి దీంతో? 2019 వచ్చిందిరా. నీ ఏజ్ ఏజ్ అని చెప్పు. 20+19. రోజా గారి కన్నా ఒక సంవత్సరం తక్కువ అంతే. నీ ఏజ్ ఇప్పుడు 17ఆ? 17ఆ? అంటే ఏడాదికి 18 కదా. అంటే మీరు హ్యాపీ కదా? సుధీర్ కూడా హ్యాపీ. నేను ఫుల్ హ్యాపీ 17 అంటే. నిజమైతే బాగుండు. మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. మరి హలో సినిమాగా నేను కూడా వస్తారా? 3 టికెట్లు ఇది. అరే మందేద్దాం అన్నాడు. నేను రాను రా, 2 టికెట్లు తీసుకో, మీరు వెళ్ళిపండి. సన్నిగా టైమింగ్ బాగుంది. దీనికి ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా సార్ ఒక్కదానికి. అరే ఫ్రెండ్ బర్త్డే కేక్ ఏమన్నా తీసుకొచ్చారా? హలో జిఫా బేకరీ, హ్యాపీ బర్త్డే సుధీర్, 3 కేజీస్ కేక్ అదిరిపోవాలి, వాట్సాప్ చేయి. వస్తుంది, కట్ చేద్దాం. నా మందు. హలో ఎస్బీఐ. పార్టీ అడితే ఎస్బీఐ ఫోన్ చేస్తున్నాం. పార్టీకి లోన్ అప్లై చేసాక ఎప్పుడు అయిందో లేదా అర్థం కావట్లేదు. ముందు రప్పించి మందు. అరే మందు గారు గారు కదా, అరే నా తమ్ముడు ఒకడు ఉన్నాడు రా, అది ఫోన్ చేసి తీసుకొచ్చేస్తాడు. అరే తమ్ముడు మన ఫ్రెండ్స్ వచ్చారు, మందు తీసుకుని రారా. చామంటి ఈ రోజు ఫేస్ లో చంద్రుడి కంటే సూర్యుడి కంటే ఎక్కువ ఉందా? శుభ్ర నాన్న, నీకు ముందు తెచ్చిన అన్న ఫారెన్ సర్ కన్నా లోకల్లో దొరుకుతుంది కదా ఇది. అన్న యాక్చువల్గా నా ఫ్రెండ్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళాను ఫారెన్ కి, వచ్చినప్పుడు తీసుకొచ్చాడన్న. తమ్ముడా కొంచెం ఎక్కువ చేస్తున్నట్లు ఉన్నాడు, వీడితో కొంచెం పడుకోవచ్చా? ఆడుకోరా మనోడే. అరే తమ్ముడు రారా. అన్న ఏం చేసుకున్నా? ఇట్లా ఎస్ చేసుకున్నా, చేసుకున్నా నువ్వు. అన్న మా అన్నకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్, అన్న వేసుకొని మాట్లాడమ్మా. ఎంత వద్దులే గాని చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎరా అన్న ఏం చేస్తావరా? అన్న నీకేం చేయాలి చెప్పన్నా? మిమిక్రీ చేయాలన్నా, డాన్స్ చేయాలన్నా, వెంటనే కృషించాలన్నా, మ్యాజిక్ చేయాలన్నా, ఏం చేయాలి చెప్పన్నా? ఏదో ఒకటి చేయరా. నాలుగు రావన్నా, ఇంకేదో అడుగుందా. మా అన్న దోస్తుంటే నాకు దోస్తానా చెప్పన్నా? ఏం కావాలి చెప్పన్నా? ఊర్లో ఏం చేస్తుంటావు అన్న? ఊర్లో 1 ఎకరాల మాగాన ఉందన్న. అవునా? దానికి వాచ్మెన్ గా చేస్తున్నా, వాచ్మెన్ గా చేస్తున్నా. ఇటు చాలా కుటుంబం చేస్తున్నాడు. మందు పోయి, మందు పోయి. క్లాస్ లో పోయిరా అన్న? చెప్పాలన్నది. తాగినాక రేపు పొద్దుగాల మీద జిల్సులుపు తాగాలన్న. మైండ్ పట్టేసింది, ఎక్కువ అయిపోయిందని చెప్పు అనుకోద్దని. స్ట్రాంగ్ పట్టుకున్నది ఇది స్ట్రాంగ్ ఉందన్న. అన్న ఎక్కువ నీకున్నా మొత్తం స్ట్రాంగ్ ఉందన్న, ఒక్క నిమిషం వాటర్ పోస్తా. కొంచెం లైట్ ఉందిరా అన్న. ఏందన్నా లైట్ ఉందా? ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. లైట్ అంటే ఆ లైట్, ఈ లైట్ కాదు, ఆ లైట్, ఈ లైట్ కాదు. నేను టాయిలెట్కి వస్తా. ఊకానా? ఎప్పుడు నీ ముందు కూర్చున్నానా? నేను లేరా, పక్కన కూర్చున్నానా? రాంప్రసాద్ గారు. అవునా? చాలా మంచి ఫ్రెండ్ రా. అన్న ఏందన్న అట్లాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం చేసుకోవాలన్నా. కరెక్టే, కానీ కొంచెం ఎదవరా అన్న. మామూలు ఎదవ కాదన్న, ఏ పూరి కనిపించిన నెంబర్లు అడుగుతాడన్నా తీసుకుంటాడన్నా. అది మాంబో యాడ చరిత్ర ఇప్పుడు గబ్బు అన్న. డ్రైనేజ్ అంత వాసన వస్తుంది అన్న. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఏరియాలో ఒక్కొక్కటి చూమచ్చు దరిద్రుడు. అన్న ఏందన్న? అయింది, ఎడగలుతున్నారా? సన్నీ అని మా ఇద్దరికి మంచి చాలా మంచి ఫ్రెండ్ ఫ్రెండ్ కదా. చాలా మంచోడు ఏందన్న? అసలు ఏందన్న మనిషిని చూస్తే అర్థమవుతుంది అన్న, చిన్న చిన్న క్యారీ బ్యాగ్ ఎంత బుజ్జుకున్నాడు అన్న.
అలాంటి పర్సన్ మీ ఫ్రెండ్ సూపర్ అన్న. మంద అయితే మనిషి కాదే అన్న, వాడి గురించి చెప్పొద్దు అన్న. ప్రతి వైన్ షాప్ ముందు గరీబ్ వాళ్ళకి పడుకుంటాడు అన్నాడు. పొద్దుగాలు పడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు, ఎప్పుడు పడతాడు నిన్ను ఉంటాడన్న. అందు మంద అని చెప్పి దోశలు పట్టుకుంటాడు అన్న. క్యారీ బ్యాగ్ లో ఆడు ఎక్కడ దొరికినా మీకు దరిద్రం ముఖం వేసుకుని అట్లాంటి దోస్తానే మీకన్నా అన్న. కూర్చోన్న, లేదన్న లేదన్న, నా దోస్తు గురించి చెప్తున్నా అన్న. ఎడకన్నా టాయిలెట్ ఉందన్నా, నీ బదులు నీళ్ళు తాగన్నా. ఏందన్న నువ్వు పోయిందన్నా టాయిలెట్ కన్నా అంటాడు అన్న. అన్న 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 అయితే అన్న బదులు ఎన్ని చేసినా అనుకున్నాను అన్న. అన్న ఊక్కన్న అది కట్టి అన్న పో అన్న. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మీ అన్న దేవుడు అన్న. దేవుడు ఏందన్న, నేను ఆల్రెడీ గురి కడుతున్నాను అన్న కోసం. దేవుడు ఏంది, దేవుడికి మించన్న అన్న. ఏం అడిగినా కాదన్న, మా అన్న సూపర్ అన్న, ఎక్సలెంట్ అన్న. మనిషి మంచాడు కానీ కొంచెం నైట్ టైం తిరగడాలు అదే కొంచెం ఎక్కువ అంతే. ఏంది ఎక్కువ అన్న, నైట్ టైం ఇంట్లో ఉండడం తక్కువ అన్న. మొత్తం బయట ఉంటాడన్న, ఏ పబ్బకెళ్ళి ఉంటాడన్న, ఎక్కడెళ్ళి ఉంటాడు, ప్రతిసారి ఏదో దాన్ని తిరుగుతూ ఉంటాడన్న. ఆడు తిరగన ఇది లేదు, తిరగడం అది లేదు. వద్దన్న, నోడి చెప్పించదు నా పాపాలు వచ్చి పాపిస్తాడు అన్నాడు. నేను వచ్చారా? అరే అరే, ఈ మంది ఎవరో చూస్తున్నావా? చూస్తారా? ఏ ఏం ఎంటర్టైన్మెంట్ అని చెప్పి. అవునన్న, ఒక్క సుడిగా చూద్దీ మార్చి సరిపోద్దన్న. మంచి టీం కదా, బాగా చేస్తా. మంచి టీమే అన్న, పోయేకాలం వచ్చిందని ఈ మధ్యన. అవినాష్ గారు స్కిట్లు అదిరిపోతాయి, ఏం చేస్తున్నాడు? ఏందన్నా అన్న, హాలీవుడ్, డాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ మొత్తం అందరు కాపీ కొడుతున్నారు అన్న. ఎట్లా చేయకూడదు నా ఇంటి దగ్గర నుంచి. హలో ఏరా, కార్ టైర్ మార్చావా? కొత్త టైర్ వేసే, నేను డబ్బులు ఇస్తాను నీకు. ఓకే అన్న. ఏందన్న, మెకానిక్ ఫోన్ చేశాడు. ఏందన్న అది? ఆ కార్ కి ఫ్రంట్ టైర్ మార్చు, కొత్త వేయించుకున్నా. ఎప్పుడు మార్చిరన్న? ఇప్పుడేరా? సూపర్ అన్న, సూపర్ అన్న. మంచి బాగుందన్న కార్ ఇప్పుడు? చాలా బాగుంది. టైర్ తో మంచిగుంది కదా? బాగుంది. ఓకే, నువ్వు బాగుండన్న, నువ్వు చక్కగా ఉండాలి అంతే. టైర్ మార్చుకోవాలి, మంచి నీట్ తిరగాలి, మొత్తం నువ్వు మాత్రం హ్యాపీగా ఉండన్న. నీకు ఏమవుతాడన్న? ఆయన ఫ్రెండ్ ఫ్రెండే కదన్న. టైర్ మార్చిందన్న, శుభతంత్రం నీకు పార్టీ ఇవ్వాలి కదన్న. టైర్ మార్చితే పార్టీ ఇవ్వాలా? ఇదేనన్న మరి, నువ్వు అడగవన్న, నువ్వు మంచోడు అన్న, నువ్వు దేవుడు, నువ్వు అడవు. ఆయన మాత్రం టైర్ మార్చుకోవాలి, మంచి తిరగాలి, మంచి హ్యాపీగా ఉండాలి అంతే. నువ్వు అడగన్న, నువ్వు అడిగితే ఇస్తాడు పార్టీ. టైర్ మార్చితే పార్టీ ఇవ్వాలి కదరా. టైర్ మార్చితే పార్టీ ఎందుకురా? కొంచెం గట్టిగా అడిగే ప్రసక్తి లేదన్న, నువ్వు కొంచెం గట్టిగా అడగన్న. సిగ్గుందారా రామప్రసాద్, పదేళ్ళ నుంచి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే టైర్ మార్చి పార్టీ ఎవరా నువ్వు? ఐదు వేలు టైర్ పెట్టి 500 మందు పెట్టలేవరా నువ్వు? టైర్ మార్చుకున్నాను కోసం పార్టీ ఆడతా సిగ్గు వెళ్ళిపోతాను. అయితే నేను చూసాన పార్టీ నిన్నే పోమంటాను. ఏందని ఇది దోస్తానండి? ఆ బర్త్డేకి వచ్చి నేను పోసిన మంత్ తాగి నువ్వు నన్నే వెళ్ళిపోరంటారు? సరే నేను వెళ్ళిపోతానులేరా బాబు. ఒక్క నిమిషం ఆగన్న, ఒక్క నిమిషం ఆగన్న. నీకేమైతాడు? ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అలిగిండు, పోతుండు, మధ్యలో వచ్చారు, ఎందుకు పోతాం, ఇవన్నీ కామని చెప్పాలి కదా నువ్వు. అంటే ఇదే మీ దోస్తాన మీద ఇట్లాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నువ్వు? ఏదో అడగాలి కదా, కానీ వెళ్ళిపోతున్నప్పుడు నన్ను. నువ్వు అంత కదా నెమ్మది కడుతుంది, నువ్వు నువ్వు అంత అలిగి వెళ్ళిపోతున్నావు. ఆడ అడుక్కున్నట్లు మందు మందు కోసం కూర్చున్నాడు. ఏదో ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు, మందు తాగిపోతే నన్ను అడగలు కదా, వెళ్ళిపోతున్నా అడగలు కదా. అవు చెప్పిపోయినావా నాకు? ఒక్క నిమిషం కాదు, మీరిద్దరు గొడవ కొట్లాడుతారు. ఈ మనిషి ఏమైతే మీ ఇద్దరికి దోస్త్ అవుతాడు? మీ ఇద్దరు కొట్టుకుంటారు. అరే కొట్టుకోకరే, నా బర్త్డే వచ్చారు, హ్యాపీగా పోదాం, హ్యాపీగా రాదాం అని చెప్పి మధ్య రావాలి కదా. అట్లా సోద్యం చూస్తున్నా చూస్తున్నది ఇట్లా అడగరా మీరు? సరదాగా కొడుకున్నాడు, కనీసం అడగాలి కదా. సరదాగా కొట్టుకుంటున్నారేమో. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. సారీ అన్న, క్షమించన్న అన్న, నా మీద కోపం వచ్చింది కానీ. వద్దన వద్దన అన్న, మీరు దోస్తున్నారు, మీరు ఎప్పుడు ఇట్లా ఉన్నారు, కలిసి ఉండాలన్నా, మీరు కొట్టుకోద్దా ప్లీజ్ అన్న. అన్న కూర్చొని మంది అవుతాం, కూర్చొని. ఏంటన్నా మీరు అన్న దోస్తులు ఇవన్నీ కామన్ అన్న, మీరు ఇట్లా కొట్టుకుంటే ఎట్లా? ఏంటారా మొత్తం నువ్వే చెప్పా, మళ్ళీ నువ్వే సత్తున్నావు. దాని ముందు దాని తాగురా. ఏ వద్దురాబాయ్, నేను భార్గవి తాగుతా. అన్నా చాలా నాకు తెలుసు అన్న, నాకు తెలుసు అన్న. మీరు మీరిద్దరు ఫ్రెండ్స్ కదన్న? అవును. అంటే ఫ్రెండ్స్ లో చీర్స్ ఉంటది కదన్న? చీర్స్ కొట్టకుండా మన తగిన ఫ్రెండ్స్, ఏకైక ఫ్రెండ్స్ వరల్డ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. బేవకూఫ్ ఫ్రెండ్స్ అన్న మీరు. అంటే ఆడు కొట్టలేదని చెప్పి కొట్టలేదు అన్న? మీరు కొట్టలేదు, మీ బుద్ధి ఏమైందన్న? ఆడు బుద్ధి లేదన్న, ఆడు బుద్ధి లేదా సంఖ్య లేదా సిగ్గు లేదా అన్నడికి? అరే తమ్మి తిడుతున్నారు అన్న, ఊకానా అన్న, ఊకానా.
సరే కనీసం చేసి చెప్పాలి కదా నువ్వే నన్ను ఇద్దరా ఫ్రెండ్షిప్ అంటే రెండు పీక్ పోతాను ఇట్లా దగ్గర అన్న లవ్ యూ అన్న హ్యాపీ బర్త్డే కూర్చుందా నాన్న అన్న రానా నువ్వు అంటే నాకు ఇష్టం అన్న నేను లవ్ అన్న ఈస్ట్ కాదు దిగ్గులేదు అన్న రమ్మంటే కూర్చుంటూ